ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. పాపం వేరు, అతిక్రమం వేరు. చాలా సందర్భాల్లో పాపం అనేది తెలియక చేసేది, అతిక్రమం అనేది తెలిసి చేసేది. దేవుని వాక్యం చెప్తుంది, పాపమైన అతిక్రమమైన దోషమైన దాచిపెట్టేవారు వర్ధిల్లరంట. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మాత్రం ఖచ్చితంగా కనికరాన్ని పొందుతాం. ఇస్కరియోతు యూదా తప్పు చేశాడు, అతిక్రమం చేశాడు. దొంగగా జీవిస్తూ ఆ సొమ్మంతా దొంగిలిస్తూ ఉండడం మాత్రమే కాకుండా నీతిమంతుడైన ప్రభువును కూడా అమ్మివేశాడు. అయితే అతిక్రమం చేసిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని ఉంటే కనికరాన్ని పొందేవాడు. ఒప్పుకోకుండా ఏం చేశాడో తెలుసా? ప్రభు దగ్గరకు రాకుండా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. శిష్యుడైనటువంటి పేతురు కూడా పొరపాటు చేశాడు, ప్రభువును ఎరగనని బొంకాడు, అబద్ధం చెప్పాడు, ప్రభువుని చాలా గాయపెట్టాడు. కానీ చివరికి తాను తప్పు తెలుసుకొని ప్రభు కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడి సంతాపడి ఏడ్చి తప్పు ఒప్పుకున్నాడు. అందుకే దేవుడు ఆయన కనికరించాడు, తన మీద తన సంఘాన్ని నిర్మించాడు. అద్భుతంగా దేవుని చేతిలో వాడబడ్డాడు పేతురు. పేతురు ప్రసంగం చేస్తుంటే ఎన్నో వేల మంది రక్షణ పొందారు. పేతురుకు దేవుడు స్వస్థత వరాన్ని ఇచ్చాడు. ఎన్నో వరాల చేత పేతురుని దేవుడు నింపి వాడుకున్నాడు. మరి పేతురునికి ఇచ్చినటువంటి విడుదల, పేతురుకి ఇచ్చిన కనికరం ఇస్కరియోతు యూదా పొందుకోలేకపోయాడు. కారణం ఏంటంటే ఒప్పుకోని కారణం చేత. మరి ఉదయకాల సమయంలో నువ్వు కూడా పొరపాట్లు చేస్తూ అతిక్రమాలు చేస్తూ నీ జీవితాన్ని గడుపుతున్నావేమో, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాటిని దాచిపెట్టకుండా ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే గొప్ప కనికరాన్ని పొందుకుంటావు. ఒకవేళ మనుషుల దగ్గర ఒప్పుకుంటే అది వేరే విషయం, కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే దేవుడిని గొప్ప కనికరాన్ని ఇచ్చి నిన్ను వర్ధిల్ల చేస్తాడు.